హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన సీనియర్స్ టాక్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, రీసెంట్గా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన కాశీ విశ్వనాథ్ గారు. ఆయన రైటరే కాదు, డైరెక్టరే కాదు, ఇప్పుడు ప్రముఖ నటుడు కూడా. మరి డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కాశీ గారు ఆ అసోసియేషన్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, అలాగే నటుడుగా తన కెరియర్ గురించి ఏం చెప్తారు, మరి డైరెక్షన్ అసలు కంప్లీట్గా వదిలేసినట్టేనా, వీటన్నిటికీ ఇప్పుడు ఆయన సమాధానాలు మనతో చెప్పబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కాశీ గారు. కాశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మీ బర్త్డే కదా, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో థంపింగ్ మెజారిటీతో గెలిచారు, ఎలా అనిపిస్తుంది? సంతోషం కదండి. ఎందుకంటే ఒక మూడు ప్యానల్స్ ఉండి ట్రయాంగిల్ ఫైట్లో అవతల కూడా ఇద్దరు డైరెక్టర్సే, వాళ్ళతోటి మనం ఢీకొని గెలవటం అనేది కొంచెం సంతోషించాల్సిన విషయం, కొంచెం గర్వపడాల్సిన విషయం. కానీ అసలు పోటీ అనేది లేకుండా ఎందుకు నివారించలేకపోయారు? అంటే ఒక విషయం అండి, మొత్తం 19 పోస్టులు ఉంటాయి. ఓకే, 19 పోస్టులకి ఒక 3 19లు వేసుకోండి, ఒక 57 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక 20 మందే పోస్టులకి సెలెక్ట్ చేయాలి, మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి. ఈ జాబ్ ఎవరు తీసుకుంటారు అనేది ఫస్ట్ పార్ట్. తీసుకునే వాళ్ళు చెప్పే మాటలు అవతల వాళ్ళు వినాలా, ఎందుకు వినాలి అనేది సెకండ్ పార్ట్. ప్రతి వాళ్ళకి రైట్ ఉంది. థర్డ్ పార్ట్, నేనెందుకు గెలవకూడదు, నేనెందుకు కంటెస్ట్ చేయకూడదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు మనం అణిచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి, పలానా వాళ్ళు ఉంటారు అనేది చెప్పలేము. చెప్తే వాళ్ళు వినాలని రూల్ కూడా లేదు. బట్ ఒక 50 మంది 60 మంది నిలబడి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మన దర్శకత్వ శాఖలో ఉండే సభ్యులందరూ విజ్ఞులు కాబట్టి వాళ్ళకి ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉందో, ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారనుకుంటారో, ఎవరు క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులని నమ్ముతారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. జనరల్ ఎలక్షన్ లాగా బీరుకో బిర్యానీకో ఓటేసే బ్యాచ్ మా సంఘంలో అసలు ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు. బట్ పర్సనల్ అభిమానాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పనిచేసిన కృతజ్ఞతలు ఉంటాయి, లేకపోతే వాళ్ళతో ఉన్న పరిచయాలకు ఇచ్చే విలువలు ఉంటాయి. వాటి వల్ల కొంతమంది ఇటు కొంతమంది అటు అలా వేస్తారు తప్ప, ఫైనల్గా మనకు ఎవరు కావాలి, మనకు ఎవరుంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంది. యాక్చువల్గా నేను గమనించిన దాని ప్రకారం అండి, ఇప్పుడు 3 ప్యానల్స్ పోటీ చేసినాయి, మీ అపోజిషన్ ప్యానల్స్ 2 హామీలు గుప్పించినాయి, మేము ఇమీడియట్గా బిల్డింగ్ కడతామనో, అది చేస్తాము ఇది చేస్తాము, అవకాశాలు ఇప్పిస్తాము, ఇలా ఒక మేనిఫెస్టో ముందు పెట్టుకొని హామీలు ఇచ్చి ముందుకెళ్ళినాయి. బట్ మీరు మాత్రం అసలు ఎలాంటి హామీ లేదు, ఎలాంటి మేనిఫెస్టో లేదు, ఏంటి మీ స్ట్రాటజీ, ఎందుకు అలాంటి స్ట్రాటజీ అవలంబించారు మీరు? అంటే స్ట్రాటజీ ఏం లేదు సార్, దీంట్లో ఏంటంటే వాళ్ళకి నాకు ఉండే డిఫరెన్స్ ఏంటంటే నాకు హిస్టరీ ఉంది. నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి అక్కడ ట్రెజరర్గా వైస్ ప్రెసిడెంట్గా సర్వీస్ చేస్తున్నాను. సో నేనేంటనేది వాళ్ళకి తెలుసు. నేను చెప్పినా చెప్పకపోయినా, హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను మంచి చేస్తానా చెడు చేస్తానా అనే ఒక అంచనాకి వాళ్ళు వచ్చేసారు. బట్ మిగతా వాళ్ళిద్దరు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఎంత బాగా చేస్తారు అని చెప్పాల్సిన అవసరం అయితే వాళ్ళిద్దరికీ ఉంది. ఆ ప్రాసెస్లోనే వాళ్ళిద్దరు చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా మన జేబులో డబ్బులు తీసి గబుక్కుని ఇచ్చేసేలా మాత్రం దర్శకుల సంఘంలో ఉండదు. ఎందుకంటే ప్రాక్టికాలిటీ నాకు తెలుసు కాబట్టి. ఒక ఈసీ మీటింగ్ ఉంటుంది, ఈసీ మెంబర్స్ అందరూ ఒకటి పాస్ చేస్తారు, అది జనరల్ బాడీకి తీసుకెళ్తారు, జనరల్ బాడీలో అందరూ ఒప్పుకోవాలి. ఓకే, పలానా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, 50 వేలు ఇవ్వాలి, లేకపోతే ఇంత పెంచాలి అనేది జనరల్ బాడీ అంతా ఒప్పుకున్నా కానీ మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేం. ఇప్పుడు నేను ఎలక్షన్లో నిలబడుతున్నాం కదా అని చెప్పి నాకు తోచిన హామీలో అలవగాని హామీలో ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ అది చేయటానికి నాకు ఇండివిజువల్ పవర్ ఉండదు. నా కమిటీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి, తర్వాత జనరల్ బాడీలో సపోర్ట్ చేయాలి, అది అసోసియేషన్ మనుగడ దెబ్బ తినకుండా ఉండాలి, సభ్యుల సంక్షేమం దృష్ట్యా ఉండాలి,
అలా లేదనుకోండి జరగదు. అది నాకు తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్పాను. మీరు అన్నట్టు ఈ ఎలక్షన్లో కూడా చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది, కొంచెం అందరు మాట్లాడుకునేలా జరుగుతుంది అనే డిస్కషన్స్ అయితే బయట వచ్చినాయి. మీడియా వాళ్ళు కూడా నన్ను చాలామంది అడగటం, ఇంటర్వ్యూ అడగటం, ప్రెస్ మీట్కి రమ్మంటాం, అసలు ఏంటి అని అడగటం, ఇవన్నీ చేశారు. వాళ్ళందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మా ఎలక్షన్ గురించి మీరు ఏమి అడగొద్దు, మా ఎలక్షన్ పబ్లిక్ అనవసరం, మా ఎలక్షన్ మా కుటుంబంలో జరిగేది, నా వరకు అయితే నేను ప్రెస్ మీట్కి రాను, మీడియాలో ఒక్క మాట మాట్లాడను, సైలెంట్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా మా ఎలక్షన్స్ వెళ్ళాలి అని చెప్పి నేను మా టీం అందరికీ కూడా, అపోజిషన్ లీడర్స్ని కూడా ఎవరిని కామెంట్ చేయొద్దు, వ్యక్తిగత దోషణలు వద్దు, వాళ్ళు గెలవాలనుకుంటున్నారు, నిలబడిన వాళ్ళు ఎప్పుడు ఎవరైనా గెలవాలనుకుంటారు, గెలవాలనుకున్న దానికోసం సిన్సియర్గా ఫైట్ చేయాలి, డెడికేటెడ్గా వర్క్ చేయాలి. వాళ్ళు అలా వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ చేసే ప్రాసెస్లో హామీలు ఇవ్వటమో లేకపోతే అందరినీ ప్రెజర్ చేసో ఇంకోటి చేసో ఆ ఓట్లు వేయించుకోవటం అనేది నిలబడిన వాళ్ళ తప్పేం కదా అది. సో అది చేయనివ్వండి. మెంబర్స్ విజ్ఞులు, వాళ్ళకి తెలుసు ఎవరిని గెలిపించుకోవాలనేది, అదే నేను నమ్ముతున్నాను. సో మనం మీటింగ్ పెట్టొద్దు, హామీలు ఇవ్వద్దు, మంచి చేద్దామని వెళ్తున్నాము, గెలిసాక మంచి చేద్దాం. ఓకే, గెలవకపోతే వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి అవి చేస్తారు, అది కూడా అసోసియేషన్కి ఉపయోగమే కాబట్టి మనం సైలెంట్గా ఉందాము. ఒకళ్ళు ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఒక చెయ్యి ఎలా ఎలా అంటుంటే మనం సైలెంట్గా ఉన్నాం ఇంకా చప్పట్లు రావు కదా. సో అందువల్ల మనం సైలెంట్గా ఉందామని అంటే మా టీం అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి చేయటం. తర్వాత అవతల నిలబడిన వాళ్ళు కూడా వాళ్ళేం మాకు శత్రువులు కాదు కదా. ఒక అతను చంద్రమహేష్, ఇంకో అతను సముద్ర అన్నయ్య అనే అంటుంటాడు, ఇతను మేమిద్దరం కలిసి సురేష్లో పనిచేసాం. నేనే పర్సనల్గా చెప్పాను కూడా వాళ్ళకి, మనం డీసెంట్గా బిహేవ్ చేద్దాము, ఎవరు ఎవరి గురించి అనవసరమైన మాటలు, లేనిపోని మాటలు, కామెంట్స్ అలాంటివి వద్దు అని అంటే వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేశారు, డిగ్నిఫైడ్గానే ఉన్నారు. ఎలక్షన్ కాడ కూడా మేము ముగ్గురం కలిసి పక్కన కూర్చునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. ఏముంది సాయంత్రానికి రిజల్ట్ వస్తుంది, వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకేమో గెలుస్తారు, గెలిచిన వాళ్ళేమో సర్వీస్ చేయాలి, గెలని వాళ్ళేమో హ్యాపీగా పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ జీతాలు ఉండవు, బత్యాలు ఉండవు, సంపాదించుకునే అంతే, అదేం ఉండదు కదా. సో అందువల్ల చాలా మామూలు అందరూ మా దర్శకుల సంఘం కానీ మా దర్శకుల్లో పెద్దలైన వాళ్ళు కానీ గర్వపడేలాగా వాళ్ళు సంతోషించేలా మాత్రం డీసెంట్గా డిగ్నిఫైడ్గా జరిగినాయి, కూల్గా జరిగినాయి ఎలక్షన్స్. ఓటింగ్ కూడా విపరీతంగా వచ్చింది. ఎంత ఓటింగ్ జరిగిందండి? దాదాపు 950 పైనే వచ్చింది. కానీ మెంబర్స్ ఎక్కువ కదా మీ దాంట్లో? 1500 మంది ఉంటారు. 1500 మంది ఎప్పుడు 800, 820 అలా వస్తూ ఉండేది. బట్ ఈ టర్మ్ సో 3 ప్యానల్స్ కాబట్టి ఇంచుమించు అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. దాదాపు 1000 దాకా రావాలి, ఒక 50-60 మంది బయట ఊళ్ళో అవుట్డోర్ షూటింగ్లో గట్రా ఉండిపోయారన్నమాట. ఓకే, కానీ నేను నా అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే, టాప్ డైరెక్టర్స్ ఎవరు వచ్చి ఓటేయలేదు. వేసారే అంటే ఒకళ్ళు ఇద్దరు తప్ప, అంటే షూటింగ్లు అండి. ఇప్పుడు నేను మా మొత్తం మా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, సినిమా ఫీల్డ్లో ఫస్ట్ ప్రయారిటీ షూటింగ్. షూటింగ్ డిస్టర్బ్ చేసో, షూటింగ్ వదిలేసో, సర్వీస్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే 18 మంది 20 మంది ఉంటాం మనం, తర్వాత కొన్ని కమిటీస్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా పర్సనల్ ఫ్యామిలీని, ఫ్యామిలీతో గేమ్లు ఆడకూడదు కదా. షూటింగ్ చేస్తేనే కదా ఫ్యామిలీ రన్ అయ్యేది. సో మెజారిటీ షూటింగ్స్ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. మధ్యలో 1 అవర్ బ్రేక్ తీసుకుని వచ్చి ఓటు వేసి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, ఓటు అనేది మన హక్కు కదా, దాన్ని వినియోగించుకోవటం అనేది మస్ట్. అది కానీ గతంతో పోలిస్తే ఈసారి కొంచెం ఓటింగ్లో మీకు ఎలా తెలిసింది? మీరు వచ్చారు అక్కడికి? నిన్న వచ్చా కదా. ఓకే ఓకే. టాప్ డైరెక్టర్స్ చాలా మంది కనపడలేదు నాకు. అంటే అది ఎందుకు నెగ్లిజెన్సీ అనేది తెలియాల నాకు. అది మీరు వాళ్ళని అడగాలి, నాకేం తెలుసు. అంటే వాళ్ళ అంటే మీ ప్రెసిడెంట్గా మీ దృష్టికి వచ్చిందా లేదా? లేదు లేదు, అంటే అది ఎలా చెప్తామండి, ఒకరికి అవుట్డోర్లో ఉండొచ్చు, ఒకరికి పర్సనల్లో దూరంగా ఉండొచ్చు,
నేను అనుకుంది ఏంటంటే మాలో ఇలా జరిగినాయి కదా, ఇక్కడ కూడా ఎందుకు మనకు అనవసరంగా అలా ఏదైనా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అనుకుంటున్నారా? ఒకవేళ ఆ ఉద్దేశంతో రాలేదా ఏంటని తెలియదు. అఫ్ కోర్స్ ఏదైనా అలా జరిగినా వాళ్ళకేముంటుందండి, వాళ్ళు చాలా డీసెంట్ గా వెనక పక్క నుంచి లిఫ్ట్ లో వచ్చేసి పైకి వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు డైరెక్టర్స్ అందరూని. ఎందుకంటే వాళ్ళని క్యూలో నిలబెట్టి ఎక్కువ టైం వేస్ట్ చేసి అలా ఏం లేకుండా ఆల్టర్నేట్ వే అనేది ఉంది. ఉంది ఉంది, నేను అంటే వచ్చాను. ఇంకోటి నా అబ్జర్వేషన్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, మా ఎలక్షన్లకి మీకు కొంత పోలిక ఉంది. ఎలా అంటే మా ఎలక్షన్స్లో మా ఇంతకుముందు అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకి పోటీ చేసి, అంటే ఆయన బహిరంగంగా సపోర్ట్ చేసి ప్యానల్కి ముందు తనే ముందుండి ప్రోత్సహించాడు. వేరే ఇక్కడికి వచ్చేతలకి ఇక్కడ మాజీ అధ్యక్షుడు శంకర్ గారు మీకు వెన్నుదండుగా ఉన్నారని. అవును, అప్పుడు శంకర్ గారు నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆయన ప్రెసిడెంట్గా, నేను ట్రెజరర్ గారు లేదా వైస్ ప్రెసిడెంట్ ఇలా ఉంటున్నాను. ఆటోమేటిక్గా ఆబ్వియస్గా మాలో ఎవరు నిలబడినా అనుకోకుండా కూడా మామూలు సపోర్ట్ చేస్తారు కదా, అది పెద్ద ఊహించని పరిణామం ఏం కాదు. ఇంకొకటండి, ఇప్పుడు మీరు 1983లోనా మీరు ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 83 అక్టోబర్ 10 83 టు ఇప్పుడు 2021 నియర్లీ 39-40 ఇయర్స్ మీ కెరీర్. మీరు బిగినింగ్ అసిస్టెంట్ క్లాప్ అసిస్టెంట్ చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు, అసోసియేట్గా చేశారు, కోఆర్డినేటర్ చేశారు, డైరెక్టర్ అయ్యారు, యాక్సిడెంటల్గా యాక్టర్ని కూడా అయ్యాను. అఫ్ కోర్స్ అది తర్వాత పరిణామం. ఇప్పుడు ఆ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యారు. ఒక క్లాబ్ బాయ్గా కెరీర్ ప్రారంభించి ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వటం అనేది మీ కెరీర్ ఒకసారి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే నిజంగా ఇది అచీవ్మెంటే అండి. ఎవరు ఏమనుకున్నా కూడా ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చి ఒక అప్రెంటిస్గా చేరి ఒక క్లాబ్ అసిస్టెంట్గా ఉండి మీరు అన్నట్టు అంచెలంచెలుగా డైరెక్టర్ అవ్వటం వరకు మన చేతుల్లో ఉంటుంది, మన టాలెంటు కష్టం కృషి ఉంటుంది. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వటం అనేది అది గాడ్ డిజైన్ చేస్తేనే జరుగుతుంది. అది ఒక గాడ్ గిఫ్టే అనుకుంటాను నేను, మన గొప్పతనం ఏం కాదు. కాకపోతే ఆ గాడ్ గిఫ్ట్కి కూడా కోఆపరేట్ చేసేలాగా మన బిహేవియరు, మనం అందరితో కలిసిమెలిసి ఉండటం, లేకపోతే మనం చేసిన సర్వీసు సేవలు, లేకపోతే మన మీద అందరికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అవ్వటం, ఇవన్నీ ఉంటాయి. పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అయిందంటే ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ అనేది హైలైట్ అయింది కదా, హైలైట్ అవుద్ది. సో నేను అదే అనుకుంటాను. ఎందుకంటే ఒక 1 వీక్ ముందు వరకు కూడా నా మైండ్లో లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే అంత బరువు మొయలేమో, అంత టైము, ఆర్టిస్ట్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు, కష్టమేమో అని అనుకుంటే మా టీం అందరూ చాలా కోఆపరేట్ చేసి అందరూ ఏం లేదు మీరు బాగా చేయగలరు చేస్తారు, మీ మీద నమ్మకం ఉంది, మాకంటే కూడా ఎక్కువ మెంబర్స్కి నమ్మకం ఉంది అని అంటే ఆ లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు గత 10 సంవత్సరాలుగా అసోసియేషన్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు, ట్రెజరర్గా కానీ వైస్ ప్రెసిడెంట్గా కానీ. సో మీ హయాంలో మీరు అసోసియేషన్ చేసిన మెయిన్ కార్యక్రమాలు ఏంటి? అసోసియేషన్లో కార్యక్రమాలు అంటే జనరల్గా సభ్యుల సంక్షేపం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే 1500 మంది ఉన్న అసోసియేషన్లో గట్టిగా చూస్తే 400-300 మందికే పని ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సంవత్సరానికి 100-150 సినిమాలు జరుగుతూ ఉంటాయి. 500 మంది ఒక సినిమా చేస్తే మళ్ళీ 300 మంది ఒక సినిమా చేసి 200 మంది అలాగా కవర్ అయ్యి చివరికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోలేక, ఇక్కడ ఉండలేక, పని లేక, కొంతమంది బిజీగా ఉండి ఇలాగే జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళ అదృష్టం అవ్వచ్చు, టాలెంట్ అవ్వచ్చు, వాళ్ళ వర్క్మెన్షిప్ అవ్వచ్చు, వాళ్ళకున్న పరిచయాలు అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్రాసెస్లో ఉండగా కెలామిటీస్ వచ్చినా, నేచురల్ కెలామిటీస్ వచ్చినా, లేకపోతే ఉద్యోగాలు లేకపోయినా, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ,
లేకపోతే వర్క్ ప్రొవైడ్ చేయటం కానీ ఇలాంటివే ఎక్కువ చేయటానికి ప్రయత్నం చేశాం. కరోనా వచ్చినప్పుడు వాళ్ళని సమస్త మనుగడ దెబ్బ తినకుండా వాళ్ళకి సాయం చేస్తూ, అలాగే పెద్దలు చిరంజీవి గారు వాళ్ళు CCC అని పెట్టారు, ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ ఒక అమౌంట్ పూలప్ చేసి ఆ గ్రాసరీస్ పంచిపెట్టిన 2-3 టైమ్స్ అమితాబ్ బచ్చన్ గారు కూపన్స్ ఇచ్చిన, ఇంకా దాతలు ఇంకా పెద్ద మనసు ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు ఇండివిజువల్గా సాయం చేసిన అదంతా అంటే కరోనా టైంలో సాయం చేయాలనే మనసున్న ప్రతి వాడికి తన చుట్టూ సాయం చేయాల్సిన పరిస్థితి కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోయినా సరే, ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే మనకు గడుస్తుంది. మన ఇంట్లో పని మనిషిని కరోనా వస్తుంది నువ్వు రావద్దు అంటే ఆ పని మనిషికి ఎలా గడుస్తుంది? సో తను పని చేయకపోయినా మనం జీతం ఇచ్చి ఆ గిన్నెలే మనమే కడుక్కుని ఆ బట్టలే మనమే ఉతుక్కుని అన్నట్టు చేశారు అందరూ. సో ఆ టైంలో చాలా బాగా జరిగిందని ఫీల్ అయ్యారు. మా మొన్నటి రిజల్ట్ దాని ప్రభావం కూడా ఉందని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా ఉంటుంది. మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మంచిని నిలబెట్టుకోవాలనే తాపత్రయం డెఫినెట్గా సభ్యుల్లో ఉంటుంది. అదే వర్కౌట్ అయింది డెఫినెట్గా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్నేళ్ళ మీ కెరీర్లో అసిస్టెంట్గా చేశారు, అసోసియేట్గా చేశారు, కోఆర్డినేటర్ చేశారు కదా, అలా చేస్తున్న టైంలో మీ అంటే ఆ కోఆర్డినేటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళ సమస్యలు అనేది డెఫినెట్గా మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి. 100% ఉంటుందండి. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కోఆర్డినేటర్, డైరెక్టర్ అవ్వటం అనే ప్రాసెస్లో నా పరిధిలో ఒక 4 ఒక యూనిట్లా ఉంటాం. మా డైరెక్టర్ ఉంటాడు, వీళ్ళ సమస్యలే చాలా తక్కువ తెలియటానికి ఛాన్స్ ఉంది. ఏది నేను మీరన్న ఆ కెరీర్ గ్రాఫ్ అంతా ఆలోచిస్తే, నేను యాక్టర్ అయిన తర్వాత దాదాపు 200 సినిమాలు పనిచేసినప్పుడు ప్రతి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ మారుతారు, అసోసియేట్లు మారుతారు, కోడైరెక్టర్లు మారుతారు, డైరెక్టర్లు మారుతారు. సో వాళ్ళేంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. అది నేను పాజిటివ్గా స్పందించి వీలైనయే జరిగాయి అని ఉంటే నేను కమిటీలో పెట్టి ఈసీ మీటింగ్లో మా అప్పుడు ప్రెసిడెంట్ శంకర్ గారికి కానీ, సెక్రటరీ రామ్ప్రసాద్ గారికి కానీ, ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను విన్నవించి ఏమైనా చేయగలమా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అలా నాకు ఎక్కువ తెలుసు. ఓకే, మీకు అర్థం. అలా మీరు షార్ట్అవుట్ చేసిన మేజర్ ఇష్యూస్ ఏంటి? సాల్వ్ చేసిన మేజర్ ఇష్యూస్ అంటే కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే మన మీదే ఆధారపడి ఉండవు. ఫెడరేషన్ సపోర్ట్ కావాలి, తర్వాత ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మాకు అసోసియేషన్ ఉన్నట్టే ప్రతి వాళ్ళకి ఒక బాడీ ఉంటుంది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు మనం హట్ కాకుండా వయా మీడియాగా చేయగలం, కానీ అవుట్ అండ్ అవుట్ అనుకున్నా కూడా చేయలేని కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి, విపరీతంగా పెంచాలని ఉందనుకోండి, మనం పెంచాలని ప్రపోజల్ పెడతాం, అవతల వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఈ మెయిన్ వైల్ అసలు పని లేని వాళ్ళు తక్కువ శాలరీస్ కూడా చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అవసరం కదా. ఇప్పుడు ఆకలి మించిన ఇదేం లేదు కదా. సో అందువల్ల ఏంటంటే కొంత చేయగలుగుతాము, కొంత చేయటానికి ప్రయత్నిస్తాం, ఇంకా చేయాల్సింది ఉంటుంది. బట్ అన్నీ ఒక వైపు నుంచే జరిగేలా ఉండదు ఇక్కడ. అది మాకైనా కాదు, 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్కైనా ఆ సమస్యలు ఉంటూనే ఉంటాయి. బట్ అధిగమించి చేయటానికి ప్రయత్నం చేసి ఎలా న్యాయం చేయాలనేది ఆలోచిస్తూ వెళ్తూ ఉండటాయి. ఇప్పుడు మీ మన అసోసియేషన్ ఉన్నది ఓన్ బిల్డింగ్ కదా? బిల్డింగ్ అంటే ప్లాట్ యా. అంటే యాక్చువల్గా అది ఒక 3 స్టోర్స్ బిల్డింగ్ కదా, అందులోనే ఇంతకుముందు మా ఆఫీస్ కూడా ఉండేది, పైన ఉండేది. అని మా వాళ్ళు దాన్ని తక్కువ కమ్మేశారని బాగా అలిగేషన్ ఉంది. అది మీ దృష్టికి వచ్చే ఉంటుందేమో. అంటే మీ మాలో మీరు కూడా ఒక మెంబర్ కదా. మెంబర్నే కానీ అంటే తక్కువ కంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంచెం తక్కువకే అమ్మారు అనేది అన్నారు. బట్ మా వాళ్ళు డైరెక్టర్స్ యూనియన్ కానీ లేకపోతే రైటర్స్ అసోసియేషన్ కానీ ఎవరన్నా తీసుకుంటే బాగుండేదని ఉండేది నాకు. బట్ అదేదో అలా అయిపోయింది.
ఓకే అక్కడ ఉన్న సిచువేషన్స్ పరిస్థితులు మనకు తెలియదు తర్వాత ఎవరో కొన్నారన్నారు కానీ యాక్చువల్గా అది మంచి సెంటర్ అది అది మనమే కొనుంటే మొత్తం తీసేసి అక్కడే మంచి బిల్డింగ్ కట్టొచ్చు బిల్డింగ్ కట్టి ఆ ఫెసిలిటీస్ జనరల్ బాడీ మీటింగ్ పైన అంతా పెట్టుకోవటానికి బాగుంటుందని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను చెప్పాను కూడా బట్ ఒకళ్ళు అనుకుంటే జరిగే కాదు కదా ఇక్కడ అవును ఇప్పుడు మరి ఎందుకు ఒక ఇండివిజువల్ బిల్డింగ్ కావాలని ప్రపోజల్స్ మీ అపోజిషన్ ప్యానల్స్ వాళ్ళు పెట్టారు మీ అసోసియేషన్లో ఎప్పుడైనా ఆ చర్చ జరిగిందా మనకంటూ ఒక సొంత ఇండివిజువల్ బిల్డింగ్ ఉండాలనేది ఇండివిజువల్ బిల్డింగ్ ఉండాలి మన డైరెక్టర్స్ అందరికీ మెడ్రాస్లో లాగా ఒక డైరెక్టర్స్ కాలనీ ఉండాలి ఇలాంటి కోరికలు ప్రతి వాళ్ళకి ఉంటాయండి తీర్చుకోవడంలోనే కొంచెం ప్రాక్టికాలిటీ చూసుకోవాలి ఇప్పుడు పదేళ్ల క్రితం ఆ కోరిక పాసిబిలిటీ అయితే ఇప్పుడు ఆ కోరిక ఇంపాసిబుల్ టాస్క్లా ఉంటుంది ఎందుకంటే అప్పుడు 5,000కు 3,000కు గజం దొరికేది ఒక 500 గజాలు 15 లక్షలు పెట్టుకొని దాంట్లో బిల్డింగ్ కట్టేయటం చాలా ఈజీ ఇప్పుడు సెంటర్లో కావాలంటే 100,000 లక్షన్నరో అంటే సైట్గా 7 కోట్లు 8 కోట్లు అయింది అనుకోండి మన దగ్గర ఉన్న ఫండ్ 2 కోట్లు ఉంటే ఎలా ఫండ్ రైజింగ్ చేయాలంత అమౌంట్ ఆర్టిస్టుల కంటే వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఏమైనా షోలు చేస్తారు మాకు ఆర్టిస్టులు కోఆపరేట్ చేస్తేనే కానీ ఫండ్ రైజింగ్ చేయలేం క్రికెట్లో ఏ ఆడాలి దానికి కూడా ఆర్టిస్టులు ఉంటేనే కొంచెం క్రేజీగా వస్తారు సో అందువల్ల ఏంటంటే మా అసోసియేషన్తో మమేకమై వాళ్ళ సపోర్ట్ తీసుకుని అలాంటి ఈవెంట్స్ ఏమైనా చేసి ఫండ్ రైజింగ్ చేస్తే తప్ప బట్ ప్రతి ఈ నిలబడిన ఎవరైనా ఏ మెంబర్స్ అయినా ఏ ప్యానల్ అయినా సరే మెంబర్స్కు ఉన్న ఆ కోరిక తీర్చాలనే ప్రయత్నం దానికి సంబంధించిన ప్లాన్లు అన్నీ వేసుకుంటారు కదా సో ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఉండే పాసిబిలిటీస్ని బట్టి ఏం జరుగుతుందనే చూడాలి బట్ ఈ 2 ఇయర్స్లో చాలా చేయాలని ఉంది ఓకే ఏం చేస్తాము సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది అందుకని నాకు ఎప్పుడు ముందు చెప్పబుద్ది ఓకే ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం మీటింగ్ పెట్టకపోతే ఎలాగా మనం ఏం చేస్తామో చెప్పకపోతే ఎలాగా ఇలా మా వాళ్ళు కూడా అన్నారు అఫ్కోర్స్ మీరు మీ ఎజెండాలో చెప్పలేకపోయినా ఇప్పుడు గెలిచారు ప్రెసిడెంట్ అవుతున్నారు ఇప్పుడు 28న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకంటూ ఇప్పుడు అసోసియేషన్ ముందు ఒక కొన్ని సమస్యలు ఉంటాయి ఏ అసోసియేషన్కైనా అలా మీ ముందున్న ప్రధానమైన సమస్యలు ఏంటి ప్రధానమైన సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయండి ఇది మేజర్ అందరికీ పని కల్పించాలనేది మేజర్ సమస్య ఇది ఒకటే ప్రధానం అని ఏం లేదు ఎందుకంటే 1500 మందిలో ఒక 40 మందికి ఓ సమస్య ఉందనుకోండి ఆ 40 మందికి అదే ప్రధానం ఒక 200 మందికి ఇంకో సమస్య ఉంది అంటే మాకు పెట్టుకోవట్లేదు పెట్టుకున్న జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు వాళ్ళకి అది ప్రధానమైన సమస్య మనకేంటంటే 1500 మంది సమానమే గెలిచిన తర్వాత మనకు ఎవరు ఓటేశారు ఎవరు ఓటేయలేదు అనేది కాకుండా మొత్తం అందరూ మనకు సమానమే అందరి సమస్యలు మనం పట్టించుకుని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూడాలి తప్ప ఇది ప్రధానం అని అంటాకి ఏముంటుంది ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి అని ఉందనుకోండి అది ఎందుకు ప్రధానం అవుద్ది మనకు ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది దానికంటే ఇంపార్టెంట్ సభ్యులు ఆకలి తీర్చాలి ఆరోగ్య అవసరాలు తీర్చాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలి వాళ్ళకి ఏదైనా ప్రొడ్యూసర్ పని చేయించుకుని కొంతమంది డబ్బులు ఇవ్వలేక ఇదైతే ఆ డబ్బులు ఎలా ఇప్పించాలి వాళ్ళని ఇంకా గ్రో అవటానికి అప్డేట్ అవటానికి వాళ్ళకి మంచి ట్రైనింగ్ లాంటిది ఇచ్చి స్క్రీన్ ప్లేలు కానీ లేకపోతే షూటింగ్లో హౌ టు మేనేజ్ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే కంటిన్యూటీ కానీ అక్కడ ఉండే ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు నేర్చుకుని ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవటానికి మనం ఏం చేయాలి అనే యాంగిల్లోనే ఎక్కువ ఆలోచిస్తాం ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే క్రియేటివ్ డిపార్ట్మెంట్ ఇక్కడ వండర్స్ చేయొచ్చు ఒక నార్మల్ ఒక లేమ్యాన్ లాగా వచ్చి కోట్లు కోట్లు తెల్లారితే పెద్ద రెమ్యునరేషన్ తీసుకుని పెద్ద డైరెక్టర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవకాశం ఒక్కళ్ళకి కాదు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి ఉంది అది వాళ్ళ కృషి మీద ఆధారపడద్దా అదృష్టం మీద ఆధారపడద్దా టాలెంట్ మీద ఆధారపడద్దా అనేది ఏంటంటే
గాడ్ డిజైన్ చేస్తాడు. దానికి మనం అయితే సమయత్వం అన్నీ చేయాలి కదా. సో అసోసియేషన్ పరంగా అలాంటి మెంబర్స్కి, టాలెంటెడ్ మెంబర్స్కి కోఆపరేటివ్గా ఇంటరాక్షన్ క్లాసులు పెడతాం. యా, ఇంతకుముందు ఇంటరాక్షన్ క్లాసులు బాగా జరిగాయి కదా, ఇప్పుడు మేమే పెట్టామండి అది. అదే అదే, అప్పుడు బాలచంద్ర గారిని కూడా తీసుకొచ్చాం. తీసుకొచ్చారు, అవును. విశ్వనాథ్ గారు వచ్చారు, రాఘవేంద్రరావు వచ్చారు. ఇప్పుడు అది కంటిన్యూ ప్రాసెస్లో చేస్తున్నారా? అది లేదు, మధ్యలో బ్రేక్ అయింది. అదే బ్రేక్ అయింది అంటే ఒక మా టర్మ్లో మొత్తం అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచామనుకోండి, మేమేం చెప్తాం సార్ చెప్పాం కదా అంటారు, మ్యాటర్ ఉండదు కదా. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్త మెంబర్స్ వచ్చారు, ఆ కొత్త మెంబర్స్కి మళ్ళీ మీరు చెప్పేది ఉపయోగపడద్ది అని పిలవటానికి అవకాశం ఉంది. టెక్నికల్గా కానీ ఏదైనా అంటే, ఇప్పుడు ఒక సీనియర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఒక గ్రంథం. మనం ఎన్ని కోట్లు పెట్టి కొందామన్నా రాదు, వాళ్ళు చెప్తూ ఉంటే అది మనం వింటూ ఉంటే మనకి అనుభవంలోకి వస్తుంది. సో అలాంటి చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, డైట్ సజెషన్ పక్కన పెడితే కెరియర్కి వస్తే, 1983లో మీరు చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకసారి మీ ఎంటైర్ కెరియర్ని ఒకసారి తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను బీకామ్ చదివానండి. ఓకే, బీకామ్ నాతో పాటు చదివిన వాళ్ళు మా ఊర్లో ఉంటారు కదా చాలామంది, ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే, ఫైనాన్షియల్గా వదిలేండి, ఫైనాన్షియల్గా ఎవరు అదృష్టం వాళ్ళది, బట్ సాటిస్ఫాక్షన్ యాంగిల్ కానీ, ఒక పాపులారిటీ యాంగిల్ కానీ, మనం వెళ్తే వాళ్ళు మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, అది దానికి వెలగట్టలేం కదండి. అంతే కదా, సినిమా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసమనే ట్రైన్ ఎక్కారా, లేదంటే ఎవరన్నా మీరు మంచి ఆర్టిస్ట్ ఉన్నారు మీరు వెళ్ళండి ఆర్టిస్ట్ అవ్వండి అని ఏమన్నా చెప్పారు? అసలు నాలో ఆర్టిస్ట్ ఉన్నాడని కానీ, నేను ఆర్టిస్ట్ అవుదామని కానీ అసలు ఏ కోసానో లేదు. లేదు, ఓకే. నేను ప్యూర్గా డైరెక్టర్ అవుదామని మీరు ట్రైన్ ఎక్కారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో బాలచంద్ర గారు మా ఊరు వచ్చాడండి, తొలికోడు కూసిందని, కానూరు రంజిత్ కుమార్ గారి నిర్మాత, ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్. సో ఒక 4 డేస్ షెడ్యూల్ కానీ వచ్చి మా ఏరియాలో లొకేషన్స్ అన్నీ బాగున్నాయని చెప్పి 20 డేస్ చేశారు. అందులోనే మంచి పాటలు కూడా ఉన్నాయి, పాటలు బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి, అద్భుతం. అప్పుడు మా కజిన్ బ్రదర్, మా మామయ్య వాళ్ళు, అప్పుడు వాళ్ళకి థియేటర్ ఉండేది సీతానగరంలో, రామ్ దుర్గా పిక్చర్ ప్యాలెస్ అని. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ శ్రీవాస్ ఉన్నాడు కదా, మా మామయ్య గారు అబ్బాయి అతను. సో వాళ్ళు కూడా నేను షూటింగ్లకి వెళ్ళటం, నాకు అప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఐడియాస్ వస్తూ ఉండేవి, సినిమా చూసి సినిమా ఎలా కదా, ఎలా ఉంటే బాగుండేది కదా, సినిమా అంతకే పోయింది, ఇలాంటి కొన్ని డిస్కషన్లు ఫ్రెండ్స్తో చేసేవాడిని. ఓకే, ఆ చేసే ప్రాసెస్లో కొన్ని ఐడియాలు వస్తే రాసుకుని మా మదర్కి చూపిస్తా ఉంటే కొడుకుని కాబట్టి బాగున్నాయి అనేది నేను నిజం అనుకుని ఎంకరేజ్మెంట్ కింద ఫీల్ అయ్యి ఇంకా రాస్తూ ఉండేవాడిని. ఆ టైంలో షూటింగ్ వచ్చింది. ఓకే, సో మనకు ఐడియాలు వస్తున్నాయి కదా సినిమాల గురించే కదా, మనం సినిమా ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది కదా. యాక్చువల్గా మా ఫాదర్కి మదర్కి నేను మా సిస్టరే. ఓకే, మా సిస్టర్ కూడా రైటరు, తను లిరిక్స్ రాసేది, ఇప్పుడప్పుడు రాయట్లేదు కానీ నా సినిమాలో కూడా పాట రాసింది. సో మా ఫాదర్కి మదర్కి ఒక్కనే కాబట్టి మెడ్రాస్ వెళ్తే పాడైపోతాడు అది ఇది అని సొసైటీ భయపెడతా ఉంటే నేను ఏ అలవాటు చేసుకోను, ఎలా వెళ్తున్నానో అలాగే వస్తాను. కానీ నాకు ఇక్కడ ఊర్లో ఎలా ఉంటుంది, 10 ఎకరాలు 15 ఎకరాలు పొలం ఉందనుకోండి, దొరగారు అబ్బాయి గారు అని ఇలా ఉంటుంది. బట్ బయటకు వచ్చాక మనం వంగి ఉండాలి, నమస్కారం పెట్టాలి, చేతులు కట్టుకోవాలి, నిలబడి ఉండాలి, ఇవన్నీ చేయాలి బిగినింగ్లో అని తెలుసు నాకు. కానీ బాలచంద్ర గారిని చూసి మొత్తం ఈయన మంచి క్యాప్టెన్లా ఉన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ యూనిట్ అంతా వెళ్ళిపోతుంది, షార్ట్ తీసి మళ్ళీ ప్యాకప్ అంటే అందరూ క్లోజ్ చేసేస్తున్నారు, ఇదేదో బాగుంది, ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి బీకామ్ చదివిన తర్వాత మా కజిన్ తోటి రంజిత్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కష్టపడాలి అది ఇది అంటే పడతాను అని చెప్పాను. ఆయన నుంచి బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఓకే, బాలచంద్ర గారు ఏమన్నారంటే, రంజిత్ గారు సినిమా చెయ్యి, నువ్వు చేస్తే ఈ లోపు తమిళ్ వస్తుంది, అప్పుడు నా దగ్గరకు వచ్చేది అని అన్నాడు. నాకు తమిళ్ వచ్చింది కానీ ఆయన దగ్గరికి వెళ్ళే అంత గ్యాప్ రాలేదు. ఓకే,
వరుసగా సినిమాలు చేస్తానే ఉన్నాను. అలా అలా అలాగా ఆయన దగ్గరికి వెళ్ళకల్లాంకిందులు. తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ విజయనల్మ గారి, తర్వాత ముక్కోపి నరేష్ హీరోగా వాళ్ళదే. దాని తర్వాత ఆపోజిట్లో మిద్దె రామారావు అని ఉండేవాడు మా ఏరియా. ఆయన ఏమో నా దగ్గరికి వచ్చి ఆయన కంపెనీ అసోసియేట్గా ఆయన తీసుకుని అక్కడ మూడు సినిమాలు స్టార్ట్ అవుతూ ఉండి, అదే ఏ సినిమా ఉన్నా నేనే. అప్పుడు అలాగా అసలు క్షణం తీరుకుండేది కాదు. అలా అలా శరత్ గారి దగ్గర అక్కడి నుంచి మన పరుచూరి బ్రదర్స్ వెంకటేశ్వరరావు వాళ్ళు రామనాయుడు గారి పరిచయం చేసి సురేష్లోకి తీసుకొచ్చారు. సురేష్ బాబు ఏమో నేను పనిచేసిన మూడు సినిమాలు కూడా ట్రెండ్ సెట్టింగ్ అండ్ సూపర్ డూపర్ హిట్లు, ప్రేమించుకున్నావరా గణేష్ కలిసి ఉన్నావరా. అప్పుడు ఆయన నాకు నువ్వు లేక నేను ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి వరకు కూడా ఆ సినిమాలప్పుడు కూడా ఈ డైరెక్షన్ ఆఫర్ ఏంటి మీకు, వాళ్ళంతా వాళ్ళు మీరు డైరెక్షన్ రెడీ చేసుకో సబ్జెక్ట్ అన్నారా, లేదంటే మీరు నా దగ్గర మంచి సబ్జెక్ట్ రెడీ చేశాను అని మీరేమన్నా ప్రపోజల్ పెట్టారా? లేదు, డైరెక్షన్ ఇస్తారు అనే యాంగిల్లోనే సురేష్కి వచ్చాము. వచ్చాక మంచి మంచి ప్రాజెక్టులు అన్నీ చేశాక అక్కడ రెండు క్యాంపులు ఉండేవి, పెద్ద తిరుపతి చిన్న తిరుపతి లాగా. ఓకే, పెద్ద తిరుపతి రామానాయుడు గారు, చిన్న తిరుపతి సురేష్ బాబు అన్నట్టు ఉండేది. నేను సురేష్ బాబు చేసే అంటే ఆయన మెయిన్గా ఉండి చేసే ప్రాజెక్టులకే చేశాను. ఆయన ఏమన్నాడంటే నేను నీకు ఛాన్స్ ఇస్తాను అన్నాడు. అది కూడా స్విట్జర్లాండ్లో మాట ఇచ్చాడు ఆయన నాకు, ప్రేమించుకున్నారు ఫస్ట్ సినిమాకే. నా వర్కింగ్ స్టైల్ అది నచ్చి, నేను క్రియేటివ్గా కూడా కొన్ని సజెషన్ చెప్తే ఆయనకు నచ్చి నేను నీకు ఇస్తాను అనేవాడు. సో అలాగే ఆయన నువ్వు లేక నేను సినిమా జనరల్గా నాయుడు గారు మాట ఇస్తే తప్పకుండా నాయుడు గారే ఇవ్వాలి నాకు. అంటే నేను ఇద్దరికి మధ్యన శాండ్విచ్ లా ఉండేవాడిని. ఓకే, నాయుడు గారు ఏంటంటే మాట ఇస్తే అవతల వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమా ఇచ్చేస్తాడు ఆయన. ఆయనకు లాస్ వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏమి ఆయన ఆలోచించుకోకుండా ఇచ్చేసే తత్వం. సురేష్ బాబు తత్వం ఏంటంటే సినిమా తీస్తే ఆడాలి, సినిమా తీస్తే లాభం రావాలి, సినిమా తీస్తే పేరు రావాలి, క్యాల్కులేషన్ అనే క్యాల్కులేషన్. ఈయనంతా ఎంబీఏ, ఆయనదేమో ఓల్డ్ బీఏ. బీఏకిని ఎంబీఏకి ఉండే డిఫరెన్స్ ఉంటుంది కదా. ఓకే, సో నేను ఈయన స్కూల్లో ఉండటం వల్ల నాకు ఈయనది కూడా బాగా నచ్చేది. డిసిప్లిన్ కానీ కష్టపడడం కానీ డెడికేషన్ ఇవన్నీ బాగా నచ్చాయి. సో నేను ఈయన స్టైల్లో ఈయన ఆధ్వర్యంలో ఎలాగో ఏ సినిమా తీసినా వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్నే కదా, ఇద్దరు పేర్లు ఉంటాయి. బట్ హ్యాండిల్ చేయటం ఈయన చేసిన ప్రాజెక్ట్కి నువ్వు లేక నేనుకి అది 2 crores చిల్లర అయితే దాదాపు 12 crores దాకా ప్రాఫిట్ వచ్చింది. అవును, మీరు ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు మీ మదర్ అండ్ ఫాదర్కి మాట ఇచ్చారు కదా నేను ఎలాంటి అలవాట్లు చేసుకున్నా, ఇప్పటికీ ఆ మాట మీద నిలబడి ఉన్నారా? నిలబడడం కాదు, అసలు భయంకరంగా పడుకుని ఉన్నాను. ఓకే, ఎందుకంటే మెయిన్ సినిమా ఫీల్డ్కి వెళ్తే ఉంది అమ్మాయిలు మందు ఇంకా రకరకాల ఇవన్నీ అలవాటు అవుతాయని. అవి ఏమీ అలవాటు అవ్వకుండా ఇప్పుడు వరకు అసలు కనీసం బీర్ డ్రాప్ కూడా టచ్ చేయకుండా ఉన్నాను నేను. తెలియని వాళ్ళు మనోడు ఫుల్గా వేసేస్తాడని అనుకోవచ్చు, బట్ తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, ఎవరు నన్ను ప్రెజర్ చేయరు. మనం కొంచెం ఫుడ్ లవర్ కాబట్టి అందరూ డ్రింక్ చేస్తూ ఉంటే మనం పక్కన జీడిపప్పు చికెన్ ముక్కలు ఏదో తిని వాళ్ళతోటి కంపెనీ ఇస్తే మేనేజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఓకే, క్లాప్ అసిస్టెంట్ నుంచి మీరు డైరెక్టర్ అయ్యే క్రమంలో ఎప్పుడైనా అరే ఎందుకు వచ్చావరా ఈ ఫీల్డ్కి అని ఎప్పుడన్నా అలాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు, ఏంటి సందర్భం? బిగినింగ్లోనే అప్రెంటిస్గా ఉన్నప్పుడే వస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో ఇప్పుడున్న బ్యాచ్లకి అసలు ఓ రకంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్లకి అసలు కష్టం కానీ ఈగో ఫీలింగ్స్ వల్ల హర్ట్ అవ్వటం కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. ఆ టైంలో అసోసియేట్ దగ్గర కో డైరెక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చోకూడదు, అది 12 గంటలైనా 24 గంటలైనా అలాగే ఉండాలి, రాగానే నమస్కారం పెట్టాలి. నాకు భయంకరమైన ఆత్మవిశ్వాసం, చెయ్యి లేసే ఆత్మాభిమానం. నేను చెయ్యి లేసేది కాదు నమస్కారం పెట్టడానికి, అసలు ఎందుకు నేను నుంచోవాలి అక్కడ, నేను తప్పు చేశాను అన్నట్టు ఉండేది. ఒక్కోసారి కూర్చునేవాడిని కూడా అవతలోడు నేనే తప్పు చేయకపోయినా చిరాకు చిరాకుగా మొహం పెట్టి
ఇసుకుంటా ఇలా ఉండేవాడు. ఏంటో అర్థమయ్యేది కాదు. అప్పుడు కొంచెం ఏంట్రా ఏమో ఊర్లో బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇక్కడికి వచ్చి ఇలా ఏంటి అన్నట్టు అనిపించేది. బట్ మైండ్లో డైరెక్టర్ అవ్వాలి, మనం వచ్చిన గోల్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుని ఆ కష్టాన్ని అధిగమించాక మనం కూడా కొంచెం డిప్లొమాటిక్గా కొంచెం సీనియర్స్కి నమస్కారం పెడితే తప్పే ఉంది, మన ఊర్లో ఆ కల్చర్ లేదు, బట్ ఇక్కడ అందరూ పెడుతున్నారు కదా అని అక్కడి నుంచి రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం, ఎవరిని ఒక మాట అంటాం కానీ నెగిటివ్గా ఉంటాం ఎప్పుడు ఉండదు. బట్ అవన్నీ కూడా మెల్లమెల్లగా అలవాటు. ఎవరన్నా అలా నమస్కారం చేయనప్పుడు ఎవరన్నా ఇల్ట్రీట్ చేసిన సందర్భాలనే ఉన్నాయి. ఏంటి ఆయన అంటే చనిపోయిన వాళ్ళ గురించి అనుకోకూడదు. ఒక కో డైరెక్టర్ ఉన్నాడు, రోజు నమస్కారం పెట్టలేకపోతే ఆ రోజంతా మనకు టార్చరే. మన తర్వాత ఎక్కడో తెలుస్తుంది, ఆ తెలిసాక పొద్దుట పెట్టాల్సిన నమస్కారం మధ్యాహ్నం పెట్టలేం కదా. ఆ 4 గంటల నుంచి ఆ సాయంత్రం దాకా భరించి మన్నాడు కరెక్ట్ చేసుకుని రాగానే నమస్కారం పాడేసి తర్వాత ప్రతిదాని ఫేస్ వెళ్ళిపోతా, ఏంటమ్మా చెప్పమ్మా అది ఇది అంటూ ఉంటే ఏమి ఎంత ఉందా ఇదేం పిచ్చాను అనుకున్నాం. ఇప్పుడు దాంట్లో వివి వినాయక్ గారు పెట్టాడు కదా ఆదిలో ఎల్వి శ్రీరామ్కి నమస్కారం పెట్టకపోతే అలా తప్పన పడిపోతూ ఉంటాడు. ఆ టైప్ క్యారెక్టర్లు తగిలినాయి మాకు. డైరెక్షన్ ఛాన్స్ వచ్చిన తర్వాత అంటే సబ్జెక్ట్ సెలక్షను అది ఎలా, కాస్టింగ్ అంతా ఎలా సెట్ అయింది మీ ఎలా? అంటే సబ్జెక్ట్ సెలక్షన్ అంటే యాక్చువల్గా నాకు అప్పుడు హీరో కృష్ణ గారు నా ఫస్ట్ హీరో, లంకబిందులు కానీ ముఖ్యమంత్రి కానీ, తర్వాత పచ్చన కాపురం చేశాను నేను, ఇవన్నీ చాలా చేశాను. ఆయనతో అవకాశం వచ్చింది, కృష్ణ గారితో చేస్తావా, కృష్ణ గారు డేట్స్ ఉన్నాయి అది ఇది అని సురేష్ బాబు గారు వాళ్ళు పరుచూరు ప్రదర్శన పెట్టి అన్నారు. ఓకే, నాకు ఎక్కడో మంచి మైండ్లో మంచి లవ్ స్టోరీ చేయాలి, ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఉండేది. ఇప్పుడు మన మైండ్లో ఏముంటే అదే చేయగలం, కానీ ఒక మాసో లేకపోతే ఇంకోటో అలా చేయలేం కదా. బట్ కథ లేకుండా అప్పుడు కృష్ణ గారు ఉన్నారని సినిమా తీసేసేలా ఉండదు కదా. సో ఏ కొన్ని కథలు విన్నాం కానీ నాకు అంత అనిపించలేదు. తర్వాత సురేష్ బాబు నువ్వు లేక నేను కథ నచ్చి ఆయనకి ఫస్ట్ మహేష్తో చేద్దామా అని చెప్పి అడిగితే మహేష్ బాబుతో అంటే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఆయనకి, నేను ఫస్ట్ టైం డైరెక్టర్, లేట్ అయిపోద్ది, నాకు నువ్వే కావాలి హిట్ అయింది కదా తరుణ్ చాలు ఈ క్యారెక్టర్కి అని చెప్పి అప్పుడు నేనే రోజారమణి గారితో మాట్లాడి సురేష్ బాబుని మీట్ చేయించి సో ఆ ప్రాజెక్టు సెట్ చేసుకున్నాం. ఓకే, అప్పుడే ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చేలో చేసింది. ఆ అమ్మాయి కూడా టెండర్ లుక్లో ఉంది, సో ఆ అమ్మాయిని కూడా హీరోయిన్గా అనుకుని అలా సెట్ అయింది. అది పెద్ద బ్లాక్ బస్టర్. డ్యూరింగ్ ఆ సినిమా షూటింగ్లో ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఏం లేదండి, ఏం లేదు. అంటే సురేష్ బాబు కాబట్టి మనకి మీకు అంత స్మూత్గా వెళ్ళి ఉంటుంది. లేదు, నేను ఆల్రెడీ ప్రేమించుకున్నారా కలిసి ఉన్నారా సూపర్ డూపర్ హిట్లకి కో డైరెక్టర్గా పనిచేసినప్పుడు నా పార్టిసిపేషన్ గురించి తెలిసాయి. ఓకే, కొత్తలో ఫస్ట్ డే ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు కదా ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నప్పుడు. ఒకరోజు అబ్జర్వ్ చేశాడు, తర్వాత పరుచూరు ప్రదర్శన అన్నారు ఎందుకు 4 డేస్ షెడ్యూల్ అతను చేసేసి చూసాక మనం ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్దాం అన్నాడు. 4 రోజులు షెడ్యూల్ చేసాం, చూసాక ఇంకా సైలెంట్. ఓకే, నాకు అసలు ఎడ్యుకేషన్ కానీ సీన్ ఎలా తీయాలనే భయం కానీ అది అసలు కమాండ్ ఉండేది. ఇప్పుడు నేను కథ రాసుకున్నాను, ఒక పాట కూడా రాశాను, అందులో మాటల మీద నాకు కమాండ్ రాసింది, ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది అనే పాట నేనే రాశాను. తర్వాత పరుచూరు బ్రదర్స్ సపోర్ట్ ఉంది, సత్యానంద్ గారు మా గురువులు వాళ్ళు ఇద్దరు, సో మాటలు ఏంటి అనేది తెలుసు, అందువల్ల నాకు కంగారు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు సినిమాలు మెయిన్ థీమో మెయిన్ కంటెంటో నచ్చక లేకపోతే జనం రిజెక్ట్ చేస్తారు తప్ప ప్రాసెస్ అంతా సేమే కదా. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ క్యూ పెట్టి ఉంటాయి కదా, మరి మీరు చూజ్ చేసుకోవడంలో ఏమన్నా రాంగ్ స్టెప్ ఏమన్నా సరే? అంటే చూజ్ అని ఉండదండి. ఇప్పుడు అప్పుడు సెకండ్ ఫిల్మ్ ప్రతి డైరెక్టర్కి దెబ్బతింటం జరిగేది.
రీజన్ ఏంటంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి మనం ఏది చేసినా నచ్చేస్తని మనం డెసిషన్ తీసుకోవటంలో తప్ప లేకపోతే అని ఒకళ్ళు అంటారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే మనకు సూపరిట్ వచ్చాక ఈ డైరెక్టర్ని పెట్టుకుంటే మనకు మార్కెట్ అవుద్దని వరుసగా 10 మంది మీదడిపోయి ఎవడో ఒకరు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చో లేకపోతే ముందు మార్చి చేయండి అనో లేకపోతే ఆ హీరో ఉన్నాడనో చెప్పి టైం లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పుడు మనం ఏం చెప్ అంతకుముందు ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఒక్కొక్కరిని ఒప్పించడానికి నరాలు తెగిపోతాయి. అవును, ఒక సినిమా హిట్ అయ్యాక ఎవరిని ఒప్పించాల్సిన పని లేదు, మనం ఏం చెప్పినా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. అది కూడా కొంత మనకి లాస్ వచ్చే ఫ్యాక్టరీ, కెరీర్కి దెబ్బ కొట్టే ఫ్యాక్టరీ. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు స్ట్రగుల్ ఉండి ఆ స్ట్రగుల్లో స్క్రిప్ట్ అంతా బాగా చేసుకుని 10 మందికి వినిపించేలా ఉంటుంది. దాని నుంచి సెకండ్ సినిమా మధ్యలో ఒక 5-6 నెలలు గ్యాప్ ఉంటుంది. మనం ఏమన్నా దేవుళ్ళు కాదు కదా, హామ్ పట్టంటే హిట్ వచ్చేయడానికి ఏ సినిమాకైనా హిట్కి అంత కష్టపడాలి, అంత ఎఫర్ట్ చేయాలి. అంటే మీకు సెకండ్ సినిమాని నిన్ను చూడాలని కదా మీది సెకండ్ తొలిచూపు అదే కళ్యాణ్ రామ్ ఫస్ట్ సినిమా తొలిచూపులో, అంటే ఆ దాన్ని చూస్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? అంటే పెద్ద బ్యానర్ అని సెలెక్ట్ చేసుకోవడమా లేదంటే సబ్జెక్టా? అది యాక్చువల్గా అయితే గజ అని ఒక సబ్జెక్ట్ రాసుకున్నాం. ఓకే, అది ప్రభాస్ హీరోగా అని మాట్లాడుకున్నాం. అన్నీ ప్రొడ్యూసర్స్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు, వాళ్ళు ప్రభాస్ని కాంటాక్ట్ చేశారు. ఓకే, అది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నేను చేస్తుంటే గోపీచంద్ యజ్ఞం అనేది ఉండేది కాదు. ఓకే, ఎందుకంటే సేమ్ లైన్లో ఉండేది. అంటే వాళ్ళు ఏదో ఒక నవలో ఏదో తీసుకున్నారు, సేమ్ అలాంటి కదే యజ్ఞం కథ లాంటిదే. ఓకే, గజ అనమాట, ఒక పెద్ద విలన్ దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, ఆ కూతుర్నే లవ్ చేస్తాడు, తర్వాత వాడు ఎలాగ రివోల్ట్ అవుతాడు, అసలు ఆ సిస్టమ్నే ఎలా ఇచ్చేస్తాడు అనేది లైన్. ఓకే, అప్పుడు ప్రభాస్ గారికి సురేష్ కృష్ణ రాఘవేందర్ అనే ఒక సినిమా వచ్చింది. అవును, వస్తే వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు ఈ ప్రొడ్యూసర్స్కి చేయటానికి గట్ట. అందులో నేను కూడా అప్పుడు సురేష్ కృష్ణ గారు అంటే ఓ భాష లాంటి సినిమా తీశాడు, నేను ఓ నూలేక లాంటి సినిమా తీశాను. సో మాస్ సినిమా ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా ఉండొచ్చు. ఆ టైంలో తొలిచూపులోనే అవకాశం వచ్చింది. ఓకే, ఉషాకిరణ్లో ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం చాలా కుర్రాడు, అతని మీద మనం బరువులు ఎట్టి సింహాద్రి లాంటి కథలు ఆలోచించలేం కదా, తొలిచూపులోనే అని చెప్పి చిన్న లవ్ సబ్జెక్ట్కి వెళ్ళారు. లవ్ని కొంచెం చిన్న మాస్ ఇది పెట్టి వెళ్ళాము. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఎంత చిన్న కుర్రాడైనా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హరికృష్ణ గారు అబ్బాయి, ఎన్టీ రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారు అన్నయ్య కొడుకు, కాబట్టి మాస్ సినిమాలే చూస్తారు, మాస్ ఇదే ఉంటుంది అనేది తర్వాత తెలిసింది. మనం తెలుసుకోవాలి కదా మనం ఒకటి జరిగిన తర్వాత. ఎందుకు రెండు సినిమాలతో డైరెక్షన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు? ఇక్కడ ఎవరు ఫుల్ స్టాప్ పెట్టరండి. ఎవరు నేను ఫుల్ స్టాప్ పెట్టాను, నేను గ్యాప్ ఇచ్చాను అని అంటే అది ఒట్టు మాటలు వస్తుంది అంతే. ఇప్పుడు నేను 2 సినిమాల తర్వాత వెంకటేష్ బాబుకి అని అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఉంది, ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ దగ్గర కనీసం ఒక 2-3 సినిమాలన్నా అడ్వాన్సులు వచ్చి ఉంటాయి కదా? నేను అడ్వాన్సులు ఎక్కువ తీసుకోలేదు. ఓకే, ఎందుకు తీసుకోలేదంటే అడ్వాన్సులు తీసుకున్న నా ఫ్రెండ్స్ చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, రకరకాల ప్రొడ్యూసర్స్ అవసరాల నిమిత్తం ఇచ్చేస్తారు, ఇచ్చేసాక మీరు వాటిని ఏదైనా జాగ్రత్త పెట్టి మళ్ళీ అవతల వాళ్ళు అడిగితే పూల్లో పెట్టి ఇచ్చేసే పరిస్థితిలో ఉంటే ఓకే, మీరు ఖర్చు పెట్టేసో లేకపోతే ఎంజాయ్ చేసో లేకపోతే ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేసో చేశారనుకోండి. 2వ సినిమా సరిగ్గా లేనప్పుడు మొత్తం అందరం మీద పడిన నా అడ్వాన్స్ నాకు ఇవి, నా డబ్బులు నాకు ఇవి అని గొడవలు పడిన సందర్భాలు చూశాను నేను. ఓకే, అందువల్ల మనం ఏది చేస్తే వాళ్ళ దగ్గరే తీసుకుందాం, ఆ సినిమాకి న్యాయం చేస్తే ఇంకో సినిమా ఉంటుంది అనే యాంగిల్లో నేను చాలా తక్కువ తీసుకున్నాను అడ్వాన్స్లు. దాదాపు 12 మంది వస్తే నేను ఒకళ్ళో ఇద్దరు దగ్గర తీసుకున్నాను. ఓకే, సో అందువల్ల నాకు ఆ ఇబ్బంది లేదు. సో తొలిచూపులో సినిమా ఫ్లాప్ అవగానే ఒకళ్ళు ఇద్దరు కూడా జారిపోయారా? ఎలా అంటే తొలిచూపులో సినిమా ఫ్లాపు అని కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్కి వాళ్ళకి లాస్ లేకుండా ఉన్న ప్రాజెక్టే. మన వరకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక సినిమా బయట వాళ్ళు తీశారనుకోండి, వాళ్ళు ఆ సినిమాని అమ్ముతారు, అమ్మితే
అన్ని ఏరియా వాళ్ళు కొంటారు. కొంటే అది ఆడితే వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఈ డైరెక్టర్ వల్ల మనం ఎంతమంది లాభ పొందాము అనేది ఉంటుంది. నా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ మామూలు నాకు రెండు కూడా పెద్ద రామానాయుడు గారు రామోజీరావు గారు వాళ్ళకి అమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో తెలియదు, వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందో తెలియదు. నేను ఎవరిని ఒక ప్రెషర్ కిందే ఉంటాను తప్ప నా వల్ల పలానా డిస్ట్రిబ్యూటర్ కానీ పలానా ఏరియా వాడు కానీ డబ్బులు తిన్నాను, కాశీ గారి సినిమా వల్ల నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, మా థియేటర్లో ఆడితే ఇంత లాభం వచ్చింది అది లేదు కదా. అది లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి జీరో ఒపీనియన్ ఉంటుంది మన మీద. సో అలాగా కొంచెం ఎఫెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ సినిమా తర్వాత మీరు డైరెక్టర్గా అసలు ఏమన్నా ముందు స్టెప్ అనేది ముందుకు పడిందా లేదంటే ఆటోమేటిక్? దాని తర్వాత వెంకటేష్ బాబు హీరోగా సురేష్ ప్రొడక్షన్స్లో ఆల్రెడీ కథ అంతా అయింది. అయ్యే టైంకి మళ్ళీ ఏదో వినాయక్ ప్రాజెక్ట్ వచ్చిందని కొంచెం తర్వాత చేద్దాం అనుకున్నారు. అప్పుడు వరుణ్ సందేశ్ తోటి ఒక సినిమా చేయాలని నేను స్క్రిప్ట్ రాసుకున్నాను. హ్యాపీ డేస్ బాగా ఆడిన తర్వాత మనసే జారే అని ఒక స్క్రిప్ట్ రాసుకుని వరుణ్ సందేశ్కు నేనే పర్సనల్గా అడ్వాన్స్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ మూవ్ చేసే టైంలో యాక్సిడెంటల్గా అవకాశం వచ్చింది నటుడుగా. నాకు డ్రైవర్ గారు ఫోన్ చేశాడు, నువ్వు నచ్చావులే ఆ సినిమా చేసేటప్పుడు అది పెద్ద హిట్ అయిపోయింది. అయిపోయాక వరుసగా సినిమాలు వస్తూ మొదలెట్టినాయి. అలా అలా అలాగా 100-200 సినిమాలు చేశాను నేను. తర్వాత పెద్దలందరూ చాలా మంది ఏం చెప్పారు, నచ్చావులేలో రవిబాబు మిమ్మల్ని ఆర్టిస్ట్ గా చేయమని అడిగేంత వరకు మీలో నటుడు ఉండాడు అనేది మీ ఎప్పుడు గుర్తించలేదా? అంటే నటుడు అనేవాడు ప్రతి ఓళ్ళలోనూ ఉంటాడండి. ఫోటో తీయించుకుందాం అనే ఉత్సాహం ఉన్న ప్రతి ఓళ్ళలో ఒక నటుడు ఉంటాడు. కానీ ఆ నటుడి మీద కాన్ఫిడెన్సో లేకపోతే మనం సిగ్గు విడిచి అలా ప్రయత్నం చేయటానికి బాగా ఫ్యాషన్ ఉండాలి. అంత ఫ్యాషన్ అయితే లేదు నాకు. ఓకే, నేను డైరెక్టర్ అవుదామని నన్ను ఎన్నోసార్లు సురేష్ బాబు కూడా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని చెప్పి, ఇప్పుడు నా పర్సనాలిటీకి ఎస్ఐయో యాక్టరో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే వేయచ్చు కదా. చాలామంది వేస్తూ ఉంటారు, అస్సలు చేసేవాడిని కాదు. సురేష్ బాబు ప్రేమించుకున్నారాలో ఒక కాంట్రబర్ట్ సిచ్యువేషన్లో ఒక చిన్న క్యారెక్టర్ వేయించాడు అంతే. తర్వాత జయం మందిరంలో ఫస్ట్ నన్ను యాక్టర్ చేసింది కూడా మెయిన్ కారణం సురేష్ బాబాయ్. ఓకే, దాంట్లో ఫుల్ లెంగ్త్ సినిమా అంతా ఉంటాను, పాటలో ఉంటాను. ఓకే, కానీ అన్ఇంట్రెస్టెడ్గా ఉంటాను ఎందుకంటే అది నా కెరీర్ కాదు. నేను నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలి, అది హిట్ కొట్టాలి, ఆ అంబిషన్లో ఉండేవాడు. ఫారిన్ షెడ్యూల్ గ్రూప్లో ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ అంతా ఫారిన్లో, నేను సౌందర్య గ్రూప్లో ఉంటాను నేను. ఓకే, మీరు చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఎందుకంటే పాటల్లో ఉంటాను, అన్నిటిలో ఉంటాను, కానీ అన్ఇంట్రెస్టెడ్గా ఉంటాను. కావాలని నేను వెనక్కి వెళ్ళిపోవటం, ఫేస్ అటు తిప్పుకుని ఉండటం అలా ఉండేది. ఓకే, బట్ తర్వాత అదే కెరీర్ అయిపోయి అదే నటన అయిపోయి అదే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ సాటిస్ఫై అయ్యే రేంజ్లో నేను పెర్ఫార్మెన్స్ చేస్తాననేది ఇట్స్ ఎ గాడ్ డిజైన్ అంతే. ఇప్పుడు నచ్చావులేలో రవిబాబు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, సక్సెస్ అయింది, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది? స్క్రీన్ మీద జస్ట్ అలా చూసుకోవటం అయితే ఎవరైనా ఎప్పుడైనా చూసుకుంటారు. మనం పెళ్లికి వెళ్ళిన వీడియో తీసినా కనపడతాము, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే స్టేజ్ మీద కనపడతాం. అది అది రెగ్యులర్గా ఇది, బట్ ఒక 23 రోజులు షూటింగ్ చేసి ఒక ఫాదర్ క్యారెక్టర్ వేసి ఏడిపించి నవ్విచ్చి కామెడీ చేసి దానికి ఒక డిజైన్ ఉంది ఆ క్యారెక్టర్కి, అది సినిమా అంతా చూసేటప్పటికి నాకే తెలియని ఇంతుందా, ఇంత చేయొచ్చా మనం, న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇంత అప్లాజ్ ఉందా, థియేటర్లో జనం చూస్తుంటే నవ్వేవాళ్ళు నేను చేసిన కొన్ని పర్ఫార్మెన్స్లకి, నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే వీళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు, ఇవన్నీ చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ప్రతి డైరెక్టరు మన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, శ్రీను వైట్ల గారు ఉన్నాడంటే ఆయన నమో వెంకటేష్లో కామెడీ యాంగిల్లో, బిందాస్ వీరుపోట్ల ఆయన ఒక స్టైల్లో, రైడ్లో రమేష్ వర్మ ఒక స్టైల్లో, ఇలా రకరకాలుగా మిస్టర్ పర్ఫెక్ట్లో దశరథ్ గారు ఒక స్టైల్లో ఇలా మనని ప్రజెంట్ చేసి, పటాస్ అనిల్ రావిపూడి గారు ఇలాగా అందరూ మనలో ఉండే కొత్త యాంగిల్ని బయటికి తీసుకు భలే ఉన్నారు, భలే చేశారు అనే పరిస్థితి వాళ్ళు తయారు చేశారు నన్ను. నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళని సాటిస్ఫై. కృష్ణవంశీ గారు తక్కువ డైరెక్టర్లు కాదు కదా వీళ్ళందరూ,
అఫ్కోర్స్ ఇలా ఎంతోమంది డైరెక్టర్లు ఎన్నో రకాల క్యారెక్టర్స్ మీతో చేయించారు కదా, కానీ పర్టికులర్గా మీకు మీలో ఏ తరహా నటుడు అంటే ఎక్కువ ఇష్టం? యాక్చువల్గా అయితే అధినాయకుల్లో ఒక క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అది అది మాస్ క్యారెక్టర్. పొలిటీషియన్ మినిస్టర్, మరాఠీ మినిస్టర్. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, సినిమా ఆడలేదు కానీ అది కానీ ఆడుంటే నా కెరీర్ వన్ కైండ్ ఆఫ్ రావుగోపాలరావు గారి వెళ్ళనే ఉంటుంది కదా, ఆ టైప్లో వెళ్ళిపోను. బ్యాడ్ లక్గా సినిమా ఆడలేదు. ఓకే, ఒక సినిమా ఆడినప్పుడు దాంట్లో ఎన్ని హైలైట్లు ఉన్నా కూడా కనుమరుగైపోతాయి, సో వాటికి వాల్యూ ఇన్వాలిడ్ అయిపోతాయి. సో ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్లో క్యారెక్టర్ ఇష్టం, నచ్చావులో క్యారెక్టర్ ఇష్టం. రీసెంట్గా రాక్షసుడు అని ఒక సినిమా క్యారెక్టర్ చేశాను, దాంట్లో క్లాప్స్ కొట్టిస్తాం ఆ క్యారెక్టర్. సెంటిమెంట్ క్యారెక్టర్, సెంటిమెంట్గా కలవర్కింగ్లో క్యారెక్టర్ ఇష్టం. చాలా బిగినింగ్లో అన్ని మంచి మంచి క్యారెక్టర్లు నచ్చ నమ వెంకటేశలో కామెడీగా ఉంటుంది. డైరెక్టర్ గారు రెండు సినిమాలు చేశారు, ఒకటి హిట్, ఒకటి ఓకే యావరేజ్. ఆ తర్వాత మీరు ఆర్టిస్ట్ అయ్యారు. ఆర్టిస్ట్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్షన్లో సినిమాలు చేశారు. ఆ సినిమాలు చేసి మేము వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు మీరు యాక్ట్ చేసేటప్పుడు అంటే మీలో ఉన్న డైరెక్టర్ ఎప్పుడన్నా బయటకు వచ్చాడా? అదా అంటే సెట్కి వెళ్ళగానే నేనేం చేస్తానంటే డైరెక్టర్ని మ్యూట్ చేస్తాను, చేసి అక్కడ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తాను. సీనియర్స్ అనుకోండి వాళ్ళకి అవసరమే ఉండదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మన సినిమా నువ్వులేకనే నేను చూసామండి భలే ఉంటుంది, పాటలు బాగుంటాయి, మీ ప్రజెంటేషన్ బాగుంటుంది, మీ కామెడీ బాగుంటుంది అని స్టార్ట్ చేస్తారు కదా. వాళ్ళు వచ్చి సార్ ఈ సీన్ చూడండి, దీన్ని ఏమన్నా ఇంకా ఏమైనా చేయొచ్చా, బెటర్గా చేయొచ్చా, దీంట్లో లెంతలు తగ్గించొచ్చా అని వాళ్ళ కాళ్ళు అడిగితే అప్పుడు కొంచెం బయటకు వచ్చేదైనా చేస్తాం, కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో డైరెక్టర్ని బయటకు రానే ఉన్నాను. ఎందుకంటే అప్పుడు నేను డైరెక్టర్ అనుకోండి ఇంకొకళ్ళు వచ్చి ఏలు పెడితే నాకు బాధగా ఉంటుంది కదా, అలాగే నేను ఏలు పెడితే వాళ్ళకి బాధగా ఉంటుంది. వాళ్ళు అడిగితే వాళ్ళ హీరింగ్ సెన్స్ ఉంటే మన కళ్ళ ముందు దారుణమైన తప్పు జరిగిపోయి ఆ సీన్ ఏదో పాడైపోతుంది లేకపోతే ఆ స్క్రిప్ట్కి అన్యాయం జరిగిపోతుంది అని అనిపిస్తే అప్పుడు కొంచెం మెల్లగా పూర్తిగా బయటకు రాడు, అలా జస్ట్ అలా వచ్చి చెప్పేసి ఆ కరెక్షన్ అయిపోయాక మళ్ళీ మామూలే. కానీ అలా తీసుకున్న డైరెక్టర్లు ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే కృష్ణవంశీ గారు షూటింగ్కి వెళ్తా ఉంటే నాకు భయం వేసేది, ఏంటి ఆయన ఒక్కో టేకు 10-15 టేకులు తీసుకుని ఓకే చేయడు అది ఇది అనేవారు. మనం బోర్న్ యాక్టర్ కాదు, న్యాచురల్ యాక్టర్స్ మనం, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అని వెళ్ళిన తర్వాత ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే నేను ఈజీగా చేసేవాడిని. నా వల్ల ఎప్పుడు 1 మోర్లో 2 మోర్లో అవటం అసలు ఎప్పుడు లేదు, బాగానే ఉండేది ఆయన. ఆయన కూడా హ్యాపీ లేవాడు. సో బిగినర్స్ ఇంకా కొత్త డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకసారి ఏదో ఒక సీన్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి 10 పేజీల సీన్, దాంట్లో నాది ఏదో ప్రిన్సిపల్ క్యారెక్టర్, ఒక కాలేజీలో షూటింగ్, 3 రోజులు ప్లాన్ చేశారు. ఆ ప్రొడ్యూసర్ రోజుకి క్యారవాన్లు ఏంటి అయితే రోజుకి 2 లక్షలు ఖర్చు, సో 6 లక్షల బడ్జెట్, ఇది పెద్ద చాలా పెద్ద ఎపిసోడ్ అండి, 10 పేజీల సీన్ అది ఇది అని నా దగ్గరికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చారు. వచ్చిన తర్వాత డైరెక్టర్కి నేనంటే ఇష్టం, సార్ ఇది ఏదైనా ఉంటే కొంచెం చూడండి సార్ అన్నాడు. నీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాను. లేదు అన్న తర్వాత ఒక అరగంట తర్వాత రా నువ్వు అన్నా. నేను చదివాను 10 పేజీలు. నాకు బాగా అంటే ఒక డైరెక్టర్గా ఆలోచించినా ఒక రైటర్గా ఆలోచించినా దాంట్లో కంటెంట్ ఏమో ఒక 3 పేజెస్ కంటే ఎక్కువ లేదు, మిగతా 7 పేజెస్ అంతా సోది ఉంది. ఇప్పుడు నాకే పేజీలు కొలిది డైలాగులు ఉన్నాయి, పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు అనే ఆనందం కంటే కూడా నేను ఒక చిన్న మాట చెప్పినా దానికి ఒక వ్యాలిడిటీ ఉండాలి, వాల్యుబుల్గా ఉండాలని కోరుకుంటాను. సో నేనేం చేశానంటే పెన్సిల్ తోటి మీసాలు బ్రాకెట్లు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి పేరు చేయమన్నాను. 10 పేజీల సీన్ 3.5 పేజీలు అయింది, అది తీసుకెళ్ళి మీ డైరెక్టర్ చూపించమన్నాను. ఆ డైరెక్టర్కి చూపించాడు, అతను వచ్చి సార్ అసలు కంటెంట్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా భలే ఎడిట్ చేశారండి అన్నాడు. షూటింగ్ సాయంత్రం అయిపోయింది, ప్రొడ్యూసర్ వచ్చి 2 చేతులు పట్టుకున్నాడు, నాకు 4 లక్షలు కలిసి వచ్చేలా చేశారండి, చాలా థ్యాంక్స్.
అంటే మనం అడగలేం కదా అలాగే. అదే యాక్చువల్గా అదే మూడు రోజులు ఉంటే మూడు రోజులు పేమెంట్ వస్తుంది అని ఆలోచించి అంత కుతంత్రంగా ఉండలేము. ఎందుకంటే స్క్రిప్ట్ బాగుండాలి, సినిమా బాగుండాలి, సినిమాలో మన క్యారెక్టర్ బాగుండాలి అనే ఒక పాజిటివ్ ఉద్దేశం ఉండబట్టే మనం అలా చేసాం. సో వాళ్ళు ఎప్పుడు కనిపించినా అది చెప్తూ ఉంటారు. ఓకే, సినిమాలు వరకు ఓకే, కానీ సినిమాల నుంచి మీరు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళారు, అక్కడ ఎరగదీస్తున్నారు. రీసెంట్గా ఇది చూశాను, ఇది అల్లుడు గారు, నా మూడు ఎపిసోడ్లు వెళ్ళిదని మూడు ఎపిసోడ్లు చూశాను నేను. ఇప్పటివరకు మీరు సినిమాల్లో చేసిందంతా ఒక ఎత్తు, అందులో చేసిందో ఒక ఎత్తు అనిపించింది నాకైతే. అంత పర్సనల్గా అంత న్యాచురల్గా ఉంది. మీరు మీకు ఎలా ఉంది ఆ మీడియా? అంటే యాక్చువల్గా వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వెబ్ సిరీస్ నేనే చేశాను. ఎందుకు ఇలా అని ఒక వెబ్ సిరీస్ ఎఫ్టీవీ వాళ్ళు చేశారు. అప్పుడు వెబ్ సిరీస్లు ఇంకా కల్చర్ ఎంత రాలేదు, ఇన్ని ఆహా లేదు, G5 లేదు, ఎఫ్టీవీ అని వాళ్ళు చేశారు. దాంట్లో నాకు మంచి పేరు వచ్చింది. అదంతా సినిమా యాక్టర్స్ని పెట్టే చేశారు, అంటే కొత్త వాళ్ళలా కాకుండా సుమంత్ అశ్విన్ అని ఎంఎస్ రాజు గారి అబ్బాయి మేమంతా చేశాం. సో దాని తర్వాత చదరంగం అని చేశాం. చదరంగం తర్వాత అమృతం ద్వితీయం అని చేశాం. దాని తర్వాత ఇది నేను చాలా సెలెక్టివ్గా, అంటే నాకు అంటే సినిమాల్లో అంటే అంత సెలెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉండదు, కానీ వెబ్ సిరీస్ అనేటప్పటికి మనం చేసుకోవచ్చు కదా. ఆ టైంలో ఆహా నుంచి అల్లుడు గారు వచ్చింది, స్క్రిప్ట్ అనగానే నాకు బాగా నచ్చింది. సో డైరెక్టర్ జయంత్ అని, ఆయన పేరు కూడా జయంతే, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్, చాలా బాగా ప్రతి చిన్న చిన్న న్యూహాన్సర్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయించేవాళ్ళు. న్యాచురల్గా చేయటం మనకి ఇష్టం కాబట్టి, అందులో సుధా గారు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టు, మిగతా అభిజిత్ కానీ, శాలిని కానీ, ధన్యా బాలకృష్ణ, మొత్తం అన్ని క్యారెక్టర్స్ కూడా పెర్ఫార్మెన్స్ చించేసేవాళ్ళే. సో దాంతో అదంతా చూసిన వాళ్ళకి అద్భుతంగా, అసలు ఒక ఇంట్లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ యాక్టింగ్కి ఫస్ట్ క్రిటిక్ ఎవరు? పిల్లలు, ఫ్యామిలీ. పెద్ద సెన్సార్ మా పిల్లలిద్దరు. అవునా? ఓకే. అసలు ఫస్ట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మీరు వెళ్ళి వేరే ఆంటీ పక్కన చేయటం ఏంటి అని. ఓకే. మా మిస్సెస్కి ఏంటంటే డైరెక్షన్ అని వచ్చారు కదా, ఇది కాకుండా అది కాకుండా అవుద్దేమో, ఎందుకు రెండు పడవల మీద కాళ్ళు అన్నట్టు ఆవిడకుండేది. ఓకే. మా పిల్లలకి ఎలా ఉండేది, బట్ ఫోర్స్ఫుల్లీయో లేకపోతే గాడ్ డిజైనో లేకపోతే నా రాత ఎలా ఉందో తెలియదు, అనుకోకుండా జరిగింది. జరిగిన తర్వాత అదే మా ప్రొఫెషన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టరు అన్న కొన్ని ఉంటాయి కదా, కొన్ని క్యారెక్టర్లు వేయొద్దని, అశ్లీలమైన మాటలు అలాంటి మనకి ఎందుకు. యాక్చువల్గా నా క్యారెక్టరే అలాంటిది, నా నేచరు నెగిటివ్గా ఉండటానికి ఇష్టపడదు. ఓకే. శత్రువును కూడా కావాలనుకునే టైప్లో ఉంటుంది. సో అలాగే బిహేవియర్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ తప్పుగా ఉండకూడదని చూసుకుంటూ ఉంటాను. బట్ వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మనం బయట ఎంత ఎలా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా చూస్తారు కదా, వాళ్ళు ఇచ్చే మారల్స్, ఎథిక్స్ ఆ యాంగిల్లో వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంది డైరెక్షన్ కంటే ఇప్పుడు నటుడు అవడం వల్ల హ్యాపీగా ఉంది, ఇది ఒక విధంగా మంచిదే అనే ఫీలింగ్ ఉందా? నేనేమంటానంటే దర్శకత్వం నాకు కష్టం, నటన నా అదృష్టం. ఓకే. అదృష్టంలో కష్టం ఎక్కువ ఉండదు, కష్టంలో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందువల్ల భగవంతుడు మనకేమి ఇచ్చాడో అది రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండటం, బట్ మన పర్సనల్ శబ్దాలు కూడా కొన్ని తీర్చుకోవటానికి మనం కథలు రాసుకోవటం, స్క్రిప్ట్లు రెడీ చేసుకోవటం, ఏమో ఎప్పుడు ఏమొస్తో, నేను నిర్మాత అవుతానేమో, నా స్క్రిప్ట్నే చేస్తానేమో, లేకపోతే మళ్ళీ డైరెక్షన్ ఛాన్స్ వస్తుందేమో. యుద్ధం చేసే ముందు సైన్యాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో అన్నీ మనం ఒక సినిమా తీసే ముందు కానీ, ఒక డైరెక్ట్ చేసే ముందు కానీ ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోవటం అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక చాలా ముఖ్యమైన ప్రక్రియ అని నా ఫీలింగ్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ప్రొడ్యూసర్ అవుదామనే ఆలోచన ఉందా మీకు? నాకు లేదు, చెప్పలేను అంటున్నాను. ఇప్పుడు ఆలోచనలు నాకు డైరెక్షన్ చేద్దామనే ఆలోచన ఉందా? దానికి స్క్రీన్ ప్లే గాడ్ క్రియేట్ చేశాడు. ఓకే. బాలచంద్ర గారు మా ఊరు రాకపోతే నేను రాకపోదునేమో. అవునా? నేను యాక్టర్ అవుదామని అనుకున్నానా?
రవిబాబు నాలో ఒక యాక్టర్ని చూడకపోతే నేను యాక్టర్ని అవ్వకపోదునేమో. ఇలాగా ప్రతిదానికి కూడా ఇప్పుడు నేనే కాదు ఒక పొలిటీషియన్కి కానీ ఒక డాక్టర్కి కానీ ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఉంటుంది, అది లేకపోతే అసలు జరగదు. అది మనం అనుకుంటాం చాలా తెలివిగా మనం ప్లాన్ చేసేసాము, అదంతా నాదే, ఇదంతా నేనే అనుకున్నాను, నేను అనుకున్న సాధించాను, నేను పట్టుదల పెట్టానంటే వదలను, ఇలాంటి సోజ్ చెప్తూ ఉంటాం. ఆ సోజ్ అసలు ఏమీ కాదు, ఆల్రెడీ ఒక స్క్రీన్ ప్లే రెడీ అయిపోయి ఉంటుంది. మనం ఏమవ్వాలి, ఎక్కడ అవ్వాలి, ఎక్స్ట్రాఆర్డినరీగా తెలివితేటలుగా ఆలోచించేవాళ్ళం, ఎక్కడో చిన్న రాంగ్ స్టెప్ వేసి మొత్తం ఉన్న ఆస్తంతా పోయిన వాళ్ళు ఎంతమంది లేరు. సో అది అంటే అందరూ నమ్మాలని లేదు, నేను నమ్ముతాను గాడ్ స్క్రీన్ ప్లే అని నమ్ముతాను. ఓకే, మీకు నాకు గొడవ అవ్వాలనుకోండి, ఆయన ఏదో ఒక పాయింట్ రేజ్ చేసి గొడవ అయ్యేలా చేస్తాడు, మీరు నేను ఫ్రెండ్ అవ్వాలనుకోండి దాని ముందు ఫ్రెండ్ అయ్యేలాగా ఒక స్క్రీన్ ప్లే చేస్తాడు. ఓకే, ఒక ఇద్దరు పెళ్ళి అవ్వాలనుకోండి దానికి తగ్గట్టు సంబంధం కలిసేలా ఉంటుంది, ఒక సంబంధం క్యాన్సిల్ అయిపోవాలి. ఇదంతా మనం కథల్లో ఆలోచించినట్టు రియల్ లైఫ్లో ఇట్స్ ఎ గాడ్ స్క్రీన్ ప్లే అని నేను నమ్ముతాను. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప ఆల్రెడీ కాలిఫోర్నియాలో ఉంటుంది, అల్లుడు కూడా అక్కడే ఉంటాడు. ఓకే, రెండో పాపకు రీసెంట్గా మ్యారేజ్ చేశాను, తను డెల్లైట్లో చేస్తే అల్లుడు కూడా ముత్తూట్ ఫిన్కార్ప్లో చేస్తాడు. సో మీ పిల్లలు అసలు సినిమా ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ లేదు అసలు? ఓకే ఓకే, మా పిల్లలు లేదు, మా మిస్సెస్ లేదు. మామూలుగా చెప్తే వాళ్ళు నాకు తెలిసి ఒక ఆడియో ఫంక్షన్ కూడా రాలేదు, నా షూటింగ్ ఎప్పుడు చూడడానికి కూడా రాలేదు. ఎప్పుడో తొలిచూపులోనే అప్పుడు ఏదో నేను వైజాగ్లో ఎక్కువ రోజులు ఉంటే అక్కడికి వచ్చి అలా వచ్చారు తప్ప, వాళ్ళకి కొంచెం అంటే ఈ వాతావరణంలో ఎవరు పెద్ద తక్కువ తెలుసు, వాళ్ళు కూడా కొంచెం రిజర్వ్ టైప్ కాబట్టి మాకంటూ ఒక రిలేటివ్ సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్తో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసలు నేనే కాదు ప్రతి మనిషి ఒక స్టేజ్ వరకు ఫ్యామిలీ కోసం కష్టపడి ఫ్యామిలీని సెటిల్ చేసిన తర్వాత ఒక 60 ఇయర్స్ వచ్చాక అక్కడి నుంచి లైఫ్ ఏముంటుంది, మా ఉంటే ఒక 85 లేకపోతే 70, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటే 90 అంతే కదా. ఆ లైఫ్ మన కోసం జీవించాలి, మన కోసం సంపాదించుకోవాలి, మన కోసం దాచుకోవాలి, మనకంటూ ఒక లైఫ్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే పిల్లలు చూస్తారో చూడరో, పిల్లల మీద డిపెండ్ అవ్వాలో అవ్వకూడదు అనేది పక్కన పెట్టేస్తే మనకంటూ ఒక భద్రత, మనకంటూ ఒక అట్మాస్ఫియరు, మనకంటూ ఒక టేస్ట్, ఒక ఫామ్ హౌస్లో ఉండాలంటూ కొంతమంది విలేజ్ ఎల్లిల్లు కట్టుకోవాలని ఉంటుంది, లేకపోతే ఇక్కడే సిటీ సెంటర్లో మంచి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండి సాయంత్రం వాకింగ్లు చేసుకుంటా క్లబ్ హౌస్ ఇలా ఉంటుంది. ఆ లైఫ్ మాత్రం బాగా ప్లాన్ చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఓకే, డబ్బులు ఉండటంతో సంబంధం లేదు, ఎందుకంటే ఆ ఫేజ్ అంతా ఏంటంటే కేవలం టైం పాస్ లేక బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఆ టైం పాస్కి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకుని నేనైతే అలాగే ఉంటాను, ఎందుకంటే లైఫ్ అంతా బిజీగా ఉండటం లైఫ్ కాదు, లైఫ్ అంతా సంపాదించడం కూడా లైఫ్ కాదు. సంపాదించే ఏజ్లో సంపాదించాలి, దాన్ని సద్వినియోగం చేసుకుని ఖర్చు పెట్టే ఏజ్లో ఖర్చు పెట్టాలి, పిల్లల గురించి ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, మనకు జన్మనిచ్చిన వాళ్ళ గురించి ఆలోచించాలి, ఎంతో కొంత సొసైటీకి ఏదో చేయాలి. అల్టిమేట్గా మనం పోయే ముందు వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్ ఫుల్నెస్ ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఎంత గొప్పవాళ్ళైనా ఒక ఏజ్కి వెళ్ళాక ఓల్డ్ ఏజ్ వస్తుంది, అవయవాలన్నీ ఇదైపోతాయి. అలా మీకంటే ఏదన్నా ఒక పర్టికులర్? అదే చెప్తున్నాం కదా, ఈ లైఫ్ బాగుండాలంటున్నాను. ఒక అది రిటైర్డ్ లైఫ్ అంటారు, సినిమా ఫీల్డ్లో రిటైర్డ్ లైఫ్ ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాదరేసాను అనుకోండి, ఆ లైఫ్లో తాత క్యారెక్టర్ వేయచ్చు. సో కానీ అది మన కోసం మనం ప్లాన్ చేసుకునేలా ఉండాలి, అంటే ఎవ్రీ మినిట్ మనం హ్యాపీగా ఉండటానికి ప్లాన్ చేసుకునేలా ఉండాలి. అలా ఉంటే మనం సక్సెస్ అయినట్టునని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ అంతే కదా. అంతే, ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు, మీకు అమృతాంజనం రాస్తారా తలనొప్పి వస్తే అక్కడి నుంచి, మీ బట్టలు వాళ్ళు ఏమైనా వాష్ చేస్తారా, మీరు లేకపోతే మీ చేయట్టుకుని లేవదీస్తారా? సో మీకంటూ ఒక సెక్యూరిటీ, ఒక డబ్బు లేకపోతే భద్రత ఉందనుకోండి, మీరు మనిషిని పెట్టుకుని హ్యాపీగా చేయించుకుని వాళ్ళతోటి వాళ్ళకి ఇచ్చేది ఎలాగే ఇస్తారో, వాళ్ళు సెటిల్ అయ్యేది సెటిల్ అవుతారు, వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ అఫెక్షన్స్ కానీ గ్రాండ్ చిల్డ్రన్ మీద ఉండే ప్రేమ కానీ అన్నీ ఉంటాయి. బట్
మన లైఫ్ అనేది మాత్రం చాలా ప్లాన్ చేసుకుంటే చాలా ఇబ్బందులు ఉండవు. ఎంతోమందిని చూస్తున్నాం చూడండి, చిన్నప్పుడు అద్దలారు ముద్దుగా పెంచాము, నన్ను అక్కడ వదిలేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలు చూడట్లేదు అని మీడియాకి ఎక్కిన సందర్భాలు కూడా చూసాం కదా మనం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ డైరెక్షన్కి. ఈ ఈ గ్యాప్లో ఎప్పుడైనా మిమ్మల్ని టెంప్ట్ చేసిన సబ్జెక్ట్ కానీ ఏమీ తగలేదా? టెంప్ట్ చేసిన సబ్జెక్ట్ ఏంటి, మేము టెంప్ట్ అయి తయారు చేసిన సబ్జెక్టులు ఉన్నాయి. డైరెక్షన్ ఇప్పటికైనా కూడా చాలా ఈజీగా, ఇప్పటికి కూడా నేను బాగా చేయగలననే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. మరి ఎవరికి వినిపించలేదా? అదే అదే చెప్తున్నాను కదా, పర్టికులర్ గ్యాప్ సెటప్ అది వస్తుంది టైము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను దాదాపు 200 సినిమాలు చేశాను అంటే 200 సినిమాలకి పనిచేసిన డైరెక్టర్స్ కొత్త వాళ్ళు, వాళ్ళ ఐడియాలు, వాళ్ళు వాడే టెక్నికల్ ఇది అంటే, ఒక సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా నేను టచ్లోనే ఉన్నాను, నేను సెట్లోనే ఉన్నాను, ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఎలాంటి సినిమాలు తీస్తున్నారో నాకు తెలుసు, ఆ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో నాకు తెలుసు. అందువల్ల నేను ఎనీ టైము ఎప్పటికైనా చేయొచ్చు, ఆ చేసే టైం వచ్చినప్పుడు చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన రేస్ ఇలా ఉన్నాయనుకోండి మీ మీద, అలా ఉండగా అక్కడి నుంచి తప్పుకుంటే మళ్ళీ మీరు వచ్చేటప్పటికి ఆ ప్లేస్ వేరే వాళ్ళు తీసుకుంటారో అనేది ఉంటుంది, ఇండస్ట్రీలో అంతే కదా. సో ఆ రేస్ ఉన్నంత వరకు మనం గ్రేస్ఫుల్గా ఉండి దాని తర్వాత ఎనీ టైం ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, ఒక పార్టీ దొరికితే డైరెక్షన్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ఎవరైనా దొరికితే డైరెక్షన్ చేస్తున్నారు, అది పెద్ద విషయం ఏం కాదు కదా. బట్ ఒక యాక్టర్ అవ్వాలంటే మాత్రం ఒక అదృష్టం ఉండాలి. బాలకృష్ణ గారు మాట చెప్పాడు, నటుడు అవటం పూర్వజన్మ సుకృతం, నీకు ఎలా వచ్చిందో వచ్చింది, నిన్ను యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో డైరెక్షన్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, ఇది మాత్రం వదలకు అన్నాడు ఆయన. సో ఆయన చెప్పిన మాటలను ప్రొసీడ్ అవుతున్నా అంటే, ఆయన చెప్పాడని కాదు, అది నిజం కదా. అంటే ఆఫ్ కోర్స్ అంటే ఆయన చెప్పాడని కాదు, ఇప్పుడు మీలాగే మీ మీతో కొలీగ్స్ కానీ మీ తర్వాత వాళ్ళు కానీ, ఇప్పుడు డైరెక్టర్లు అందరూ వీరశంకర్ కానీ దేవి ప్రసాద్ కానీ వీళ్ళు ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు డైరెక్టర్స్. అలా ఆర్టిస్ట్ కావాలనుకునే డైరెక్టర్లకు మీరు చెప్పే సలహా ఏంటి? కావాలనుకునే వాళ్ళు ఎవరు ఎవరండి? ఓకే, అది మాకు నేను ఘంటాపథంగా చెప్తాను. నేను యాక్టర్ అయిపోవాలని వచ్చి నా డైరెక్టర్ ఏ డైరెక్టర్ కూడా చాలామంది యాక్ట్ చేశారు కదా, యాక్సెప్టెన్సీ అని కావాలి. అప్పుడు మనని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఆ క్యారెక్టర్ని లైక్ చేస్తారు, లైక్ చేస్తే సినిమా ఆడుద్ది, అప్పుడు ఆటోమేటిక్గా మిగతా డైరెక్టర్లు ఇక్కడ పలానా వాళ్ళు సూట్ అవుతారు, పలానా వాళ్ళు ఎవరైనా లాజిక్కే లేదు. అసలు మనం క్యారెక్టర్ మన డైరెక్టర్ మన డిజైన్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి నచ్చి మనం అన్ని రసాలు కరెక్ట్గా పండించి భలే చేశాడు అని అనిపించుకుంటే ఆటోమేటిక్గా ఇంకా ఫర్దర్ సినిమాల్లో ప్రూవ్ చేసుకోవటమే. సో మీ ఫీచర్ మీరు డిజైన్ చేసుకున్నట్టుగానే కంప్లీట్గా మీకు అనుగుణంగా కొనసాగాలని, అలాగే ఇప్పుడున్న ఈ పొజిషన్ ఇలాగే మరిన్ని ఏళ్ళు అద్భుతమైన క్యారెక్టర్స్తో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యాజ్ ఎ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా మీరు మరింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, కాశీ విశ్వనాథ్ గారితో ఈ వారం సీనియర్స్ టాక్. మరో వారం మరో సీనియర్స్తో మీ ముందుకు వస్తాను. నేను మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.